బాబు బాబు మాకు మాకు చంద్రబాబు నాయుడే కావాలయ్యా మాకు మంచి చేస్తున్నది ఇప్పుడు మాకు ఇదనే మా చంద్రబాబు నాయుడే చంద్రబాబు అయితేనే బాగుంటుంది ఇప్పుడు మన కొత్తగా రాష్ట్రం కాబట్టి దాన్ని మళ్ళీ డెవలప్మెంట్ చేయాలి కదా కాబట్టి ఆయనే ఉంటే బాగుంటుంది కొత్తగా వచ్చిన ఆయన మళ్ళీ కొత్తగా ఎత్తుకుంటాడు ఆయన చేస్తాడు ఆయన మళ్ళీ కొత్తగా మళ్ళీ కొత్తగా అనేది కొద్దిగా లేట్ అవుతుంది నా అంతవరకు మటుకి చంద్రబాబు అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాను మూడు పార్టీలు కాంగ్రెస్కి అయితే ఎవరు మూవ్మెంట్ లేదు కానీ మూడు పార్టీలకు ఉంటుంది గట్టిగా చంద్రబాబు అనుకుంటున్నామండి అంటే లోటు బడ్జెట్లో కూడా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాం అంటే పంచవశ్వ పరవానాలతో ఈయన పెడుతున్నాడు ఇది ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య కానీ ఏంది పెన్షన్ కానీ మరి బీసీలకి నాయుడు సమాజ వర్గానికి ఎడ్యుకేషన్కి 10 లక్షలు లోను ఇవన్నీ ఇస్తున్నాడు ఇంకా ఈ బాగొట్టుకొని ఇంకా ఇచ్చేది చూద్దామనుకుంటారా లేకపోతే ఇది దీంతో సంతృప్తి చెందుతారని జనాలు డిసైడ్ చేస్తారు ఎక్కువ 100% చంద్రబాబు నాయుడు రావాలని జనాలు కూడా కోరుకుంటున్నారు నంబర్ 1 అడ్మినిస్ట్రేషన్ కాబట్టి అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తాడు కాబట్టి ఆయన కోరుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ సీఎం అంటే పవన్ కళ్యాణ్కి అనుభవం లేదు ఏంది అనుభవం గల నాయకుడు కావాలి రాజధాని కడుతున్నాడు పోలవరం కడుతున్నాడు ఏంది ఈ పోలవరం పూర్తయితే ఏంది ఆంధ్ర జీవనాడి రైతులు సుఖంగా ఉంటారు ఎల్లకాలం 3 పంటలు పండుతాయి దానికోసం రైతులు కూడా ఎక్కువ చంద్రబాబుకి ఓటేస్తారని నేను ఆశిస్తున్నాను గట్టి పోటీ అనేది ఉంటే 2014లోనే ఉండాలి రాజశేఖర రెడ్డి గారి పీరియడు రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతోనే ఆ రోజే ఉండాలి ఆ రోజు వచ్చింది 66 సీట్లు వాళ్ళకి ఏంది ఈరోజు వస్తే ఇంకొక ఏంది ఒక 10 సీట్లు 5 సీట్లు అటు ఇటే కానీ వాళ్ళకి 80 సీట్లు 90 సీట్లు కూడా రావు ఇద్దరు కలిసి పోటీ చేశారనుకోండి పవన్ కళ్యాణను వైసీపీ ఇద్దరు పవన్ కలిసి పోటీ చేస్తే చంద్రబాబు నాయుడికి ఇంకా ఎదురేయలేదు ఏపీకి సీఎంగా అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నానండి అందరూ చెబుతున్నారు వచ్చిన వాళ్ళందరూ అలాగే చెబుతున్నారు ఏమీ చేయట్లా మన పనులు మనం చేసుకుంటూనే ఉన్నాం అంటే మనం వచ్చిన తర్వాత మనిషిని బట్టి తెలిసేది మనం ఓటు వేసిన తర్వాత మనం గెలిపించుకున్న తర్వాత తెలుస్తుంది ఎవరు వేసమంటుంది అదే మన జగన్మోహన్ రెడ్డి గారి ఐఎస్ఆర్సీపీకి టీడీపీకి పోటాపోటీగా ఉంటుందని అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు అయితే బాబు ఏం మార్పులు కావాల్సిన అన్ని ఇస్తున్నాడు ఇంకేం కావాలా ఏం చేస్తాడు జగన్ అసలు బాధ్యత మర్చిపోయాడు ఆడేమో రోడ్ల మట్టి తిరుగుతున్నాడు ప్రతిపక్ష నాయకుడు అంటే బాధ్యత నిర్వహించాలా వద్దా అసెంబ్లీలో ఉండాలా వద్దా ఇంకా వాడేట సీఎం అవుతాడు పాదయాత్ర బాధ్యత మర్చిపోయి నీ పాదయాత్ర ఏందయ్యా నువ్వు ముందు నీ ఇంటి పని చెయ్యి తర్వాత రాజకీయం చెయ్యి నువ్వు ఇంట్లో నీ బాధ్యత లేదు అన్నీ వదిలేసావు గాలికి నేను రోడ్ల మట్టి తిరిగి ముద్దులు పెట్టుకుంటానంటే ఎట్ట అది సమంజసమా అవి నువ్వు నీ బాధ్యత నీకు తెలీదు అదేం గాలికి వదిలేసావు నేనేదో ప్రజల దగ్గరికి వెళ్తున్నాను వాళ్ళకి అది చేస్తాను వాడు చెప్పిన వాగ్దానాలు చేయాలంటే అమెరికా బడ్జెట్ జాలదు అందరికి అమెరికా బడ్జెట్ జాలదు ఏం లేదు 0 ఆయన ఎట్లా ఇస్తాము ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్ అయితే నేను ఐఏఎస్ ఆఫీసర్ని అవుతానంటేట అది సమంజసమా నేను ఇంటర్మీడియట్ స్టూడెంట్ వచ్చి నేను కలెక్టర్ అనే ఉద్యోగం చేస్తానంటే ఇస్తారా అనర్హుడు అని మనం ఏదో క్వాలిఫై కాదు ఆయన అనర్హుడు అని మనం ఎవరైనా ప్రతి ఒక్కడు అర్హుడే నువ్వు అర్హుడే నేను అర్హుడే అర్హత లేదు అనము కాదే దానికి ఎలిజిబుల్ కాదు ఆయన అంటే ఆయన ఇంకో 10 ఏళ్ళు నలిగితే రాజకీయాల్లో సినిమాలు వదిలిపెట్టి అప్పుడు ఆయన ఎలిజిబుల్ అవుతాడు ఆయన ఏం చెబుతాడో ఆయనకు అర్థం కాదు ఇప్పుడు చెప్పింది కాచేపుడు మర్చిపోతాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి